Yes, Your Honor. Taxi driver mammal pettina badhane bharinchaleka. Nene atani hatya chesanu. Pratikshana manasanti lekunda. Naraki atani pettina vaadi bharinchaleka. Nene champanu. Janaki. Ee neram nadi. Ee tappu nadi. Indulo ayam chesina tappem ledu. Nannu rakshinchukodam kosam. ఆ శవాన్ని ఊరు బయట తీసుకెళ్లి పడేసి వచ్చారు. ఇది ఆయన చేసిన తప్పు. యువరాణ, ఇంతవరకు నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇది మాత్రం నిజం. నన్ను శిక్షించండి యువరాణ. ఆయనకు వేయాలనుకునే ఉరి శిక్ష నాకు వేయండి. నేను హత్య చేసింది. నన్ను శిక్షించండి యువరాణ. నన్ను శిక్షించండి. సార్, ఆ హత్య చేసింది వీళ్ళిద్దరూ కాదు, ఇద్దరు మార్కుడే. నేను గుడ్డివాణి కాబట్టి నేను చెప్పే సాక్ష్యం ఎంత నమ్మొచ్చునని మీరు ఆలోచించకండి. అసలు జరిగింది నాకు తెలిసింది చెప్తాను. సహదేవ్ టాక్సీ వచ్చి మా తమ్ముడి ముందు ఆగింది. వీడెవడో, వీడి అడ్రస్ ఏమిటో తెలుసుకోవడానికి టాక్సీ డిక్కీలో కాకతాళీయంగా మా తమ్ముడు వాణ్ణి కొట్టడం, వాడి టాక్సీలోనే వాడి ఇంటి దగ్గర పడేసొద్దామని అనుకోవడం జరిగింది. అది జోగినాథం చూశాడు. సహదేవ్ టాక్సీని రాజా తెచ్చి ఇక్కడ వదిలిపోతున్నాడేంటి? ఇదేమీ తెలియని నేను టాక్సీ డిక్కీ దిగేసరికి సహదేవుడు మూడుగులు వినిపించాయి. అయితే వీణ్ణి రాజాయే చిత కొట్టాడన్నమాట. నిన్ను సర్వనాశనం చేయటం ఎలాగా అన్నది ఆలోచిస్తాను. నిన్ను సెంట్రల్ జైలుకి పంపించండి. నిద్రపోను. నిన్ను ఇప్పుడు నేను చంపేస్తాను. ఈ హత్య రాజాయే చేశాడని పోలీసులు అనుమానిస్తారు. అమ్మ కుట్టిన కొడక ఎంత దెబ్బ కొట్టావరా? అదేరీ, నీ పిడేలు తగలడా? అది ఎక్కడ పడేసి టేప్ పట్టుకో. ఎందుకు? సరిగ్గా వీడి సైజు గొయ్యి తవి పాతి పెట్టాలి. అచ్చా, నీ అమ్మ కడుపు మాట ఎక్క పుట్టావే నా కడుపున. ఓ తనకి గుట్టి బెధవని కూర్చోబెట్టి పాతి పెట్టినా బాగుండేది. తవ్వలేక తస్తున్నాను. మట్టలు చేయటం కన్నా గోతులు తవ్వటమే కష్టంలా ఉంది. అమ్మ పుట్టినాయలా పెట్ట వచ్చావరా? జోగినాథ్ నన్ను కట్టేసిన మాటలని అమాయకురాలైనా తండ్రి ప్రవర్తన నచ్చని ఈ కావేరీ రికార్డ్ చేసింది. నేనే సార్ రికార్డ్ చేసింది. ఇతనే అంతకుడిని ఆధారం అంతా ఈ టేప్ రికార్డులో ఉంది. కన్న తండ్రికే కటకటాల రాగం వాయించావా కూతురా? పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి టాక్సీ డ్రైవర్ సహదేవుణ్ణి హత్య చేసింది జొన్నలగడ్డ జోగినాథమేనని కోర్టు విశ్వసిస్తుంది. కాబట్టి మిస్టర్ రాజాను నిర్దోషిగా నిర్ణయించి అతనిని విడుదల చేయడమైన జానకి. వద్దండి వద్దు, నేను అబద్ధాలు కోరిని. కోర్టు చేత కూడా ముద్దరు అయిపోయి అబద్ధాలు కోరిని. జానకి, ఆవేశం ఆవేశం కాదండి, ఆవేశం కాదు. ఇంట్లో వీధిలో అన్ని చోట్ల నేను చెప్పని అబద్ధమే ఉంది. అన్నయ్య, ఎదురింట్లో కాపురం పెట్టినప్పుడు పెద్దలను ధిక్కరించరాదనే సూత్రం మాత్రమే కొట్టేశాం. ఆ తర్వాత ఎలాగైనా మీతో జానకి మంచి అమ్మాయి అనిపించుకున్నాడు. అది చెడిపోయొచ్చని భ్రమపడ్డాను. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల బోర్డులో ఉన్న ప్రతినిధి సూత్రాన్ని కొట్టేయాల్సి వచ్చింది.
ఇప్పుడు మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే కేవలం మా మీద జాలిపి వేరే కారణం ఏమని చెప్పండి. ఆ జాలనే భరించలేకపోతాను జానకి, అందుకే కంటితడి పెడుతోంది. కోర్టులో ఆమె అబద్ధాలు విన్నాక అవి అబద్ధాలని ఎవరికీ అనిపించు. భార్యగా తన భర్తను రక్షించుకోవాలని ఆమె ప్రయత్నం, పడుతున్న వ్యధ, ఆవేదన, తపన ఎవరినైనా ముగ్ధుణ్ణి చేస్తాయి. అన్నగా తమ్ముడి కోసం ఏమీ చేయలేని వాణ్ణి నేను. భార్యగా అన్నీ చేయగల భార్య నీ భార్య, నీ వదిన దగ్గర తెచ్చుకోలే భార్యామణిని అన్నా. ఈరోజు అంటున్నా నీ భార్య నిజంగా భార్యామణి. అందరం కలిసి అందరినీ మంగళప్రదంగా చూడాలనుకుంటున్నాం. చూడమ్మా.